హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను 2 డేస్ నుంచి వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదండి. చేయకపోవడానికి గల కారణం పాపకి హెల్త్ బాగాలేదు, జలుబు దగ్గు చేసి బాగా ఫీవర్ కూడా వచ్చేసింది. హాస్పిటల్లో చూపించాం, లైట్గా నిమ్ముందని చెప్పారు. ఇక పాప అసలు ఇక ఉండట్లేదు, వదిలిపెట్టి వీడియోస్ అనేవి తీయడం కుదరలేదు. ఇక పాపను చూసుకోవడం సరిపోయింది. ఇప్పుడు కొంచెం బెటర్ పాపకి. ఇప్పుడు మేము ఊరు వెళ్ళబోతున్నామండి, అది వీడియో షూట్ చేస్తాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది తెలుసుకోవాలంటే మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను ఊరు వెళ్ళడానికి బ్యాగ్ ప్యాకింగ్ చేస్తాను, బట్టలు అవి పెట్టుకోవాలి. పాపకి హెల్త్ బాగాలేదు కానీ సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు పర్లేదు, కొంచెం ముందులా వాడుతున్నాను, ఆవిరి పడుతున్నాను. పర్లేదు, ఇప్పుడైతే పని ఉండి ఊరు వెళ్తున్నాము మేము, మా హస్బెండ్ పాప. ఎక్కడికనేది మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇప్పుడైతే నేను బ్యాగ్ సర్దిస్తాను అండి. నావి లాంగ్ హాల్స్, కొన్ని మా చెల్లితో కుట్లు ఉన్నవి అవి కూడా స్టిచ్ చేయించుకోవాలి. మా చెల్లి టైలరింగ్ అండి, ఎటు ఊరెళ్తున్నాను కదా అని అవి కూడా పెట్టేశాను. నేను ఈ వీడియో రేపు ఊరు వెళ్తానగా నైట్ చేస్తున్నానండి. ఈరోజు నైట్ రేపు వెళ్తానగా ఈరోజు నైట్ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నేను ఒక 10 డేస్ ఉంటానండి, అందుకే ఎక్కువ బట్టలు అనేవి సర్దుతున్నాను. మీకు అక్కడ కూడా నేను వీడియోస్ అనేవి కొత్త వీడియోస్ అనేవి షూట్ చేసి పోస్ట్ చేస్తాను. చూడండి, ఇవేమో పాపకి డైపర్లు, ఇవన్నీ కొన్ని చిన్న బ్యాగ్లు పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసరికి పాపవి, నావి బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, మొత్తం గాజులు పాపవి అన్నీ. పండగ కూడా అక్కడే ఉంటాం కదా, అందుకే ఇవన్నీ పెట్టేస్తున్నాను. జ్యువెలరీ సెక్షన్ మొత్తం ఇవన్నీ ఇవేమో పాపవి మెడిసిన్స్ ఆవిరి పట్టేవి. ఇవి మొత్తం హెయిర్ బ్యాండ్స్ పాపకి సంబంధించినవి, ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాము. ఇది పాపకి వాడే సోప్, ఇంట్లో అన్నీ వేసేస్తున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కొనుక్కోవడం లేదు కానీ ఇవేమో స్టిక్కర్స్ పాపకి. మార్నింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనకి ప్యాక్ చేయాలి. ఇంకొన్ని పాప ఉన్నవి అవి కూడా ఇంకో బ్యాగ్లో ప్యాక్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఇంకా మార్నింగ్ లేచానండి. లేవగానే అయితే ఫస్ట్ పాపకి ఆవిరి పడుతున్నాను. డైలీ 3-4 టైమ్స్ అయితే డాక్టర్ ఆవిరి పట్టమని చెప్పారు, నిమ్ముందని చెప్పాను కదా, అందుకని మిషన్ కొనేసుకున్నాం మేము. అంతకుముందు కూడా ఇలాగ ఒకసారి జలుబు చేస్తే బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి హాస్పిటల్ వెళ్ళి పెట్టడం కష్టమవుతుందని. పాప కూడా ఇప్పుడే నిద్రలేస్తుంది. నేను లిక్విడ్ అది వేసేసి పాపకి ఆవిరైతే పట్టేస్తున్నాను. పాపకి ఎగ్స్ ఇస్తారండి అంగన్వాడీ దగ్గర, ఎగ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. మంత్ స్టార్టింగ్లో 8 ఎగ్స్ ఇచ్చి బాలామృతం ప్యాకెట్ ఇస్తారు, మళ్ళీ మంత్ ఎండింగ్లో ఇంకో 8 ఎగ్స్ ఇస్తారు, అవి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇప్పుడైతే పాప అవసరం లేదు. పాప నిద్రపోతుంది, అందుకనే ఓనర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి నేను వస్తున్నాను ఎగ్స్ తీసుకెళ్దామని. మళ్ళీ ఈరోజు ఊరు వెళ్ళిపోతాం, ఈరోజు తీసుకోకపోతే ఇంకా ఎగ్స్ ఉన్నాం.
ఎగ్స్ అయితే తీసుకొచ్చేసానండి. ఇప్పుడైతే ఇంకొన్ని లగేజీ సర్దాల్సినవి ఉన్నాయి, అవి సర్దేసి నేను కూడా అన్నమయ్య వండేసి ఫ్రెష్ అయిపోవాలి.